కూటమి కట్టే ప్రయత్నంలో కేసీఆర్ దూకుడు మరింత పెంచారా? కేసీఆర్ ఫ్రంట్ మాటలు నేతలు అటెంప్ట్ చేస్తాయా? అంతా కలిస్తే కొత్త కూటమిలో కేసీఆర్ కీ రోల్ పోషిస్తారా? పరిణామాలు ఎలా ఉన్నా టీఆర్ఎస్ వర్గాలు మాత్రం జరగబోయేది ఇదే అంటున్నాయి. అటు కేసీఆర్ కూడా రాష్ట్రాల పర్యటనకు సిద్ధమవడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న మూడో కూటమికి మద్దతు లభిస్తోంది. ఫెడరల్ న్యాయంతో పాటు బీజేపీని గట్టిగా ప్రశ్నిస్తున్న కేసీఆర్కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే మద్దతు తెలిపారు. ఈ మేరకు ముంబై రావలసిందిగా కేసీఆర్కు ఆహ్వానం పలికారు. మహారాష్ట్ర సీఎం పిలుపు మేరకు కేసీఆర్ ఈ నెల 20వ తేదీన ముంబైకి వెళ్లి ఉద్దవ్ థాక్రేతో భేటీ కానున్నారు. సీఎం కేసీఆర్కు ఉద్దవ్ థాక్రే ఫోన్ చేసి ఆయన పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. దేశం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రజా ఉద్యమాన్ని మెచ్చుకున్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఫెడరల్ న్యాయం కోసం కేసీఆర్ చేస్తున్న పోరుకు ఉద్దవ్ మద్దతు తెలిపారు. దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయంలో కేసీఆర్ గళం విప్పారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, ఇందుకు దేశ ప్రజల మద్దతు కూడగట్టేందుకు తమ వంతు సహకారం అందిస్తామన్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఆశిస్తున్న కేసీఆర్ ఆ దిశగా చర్చలు జరుపుతున్నారు. గత ఎన్నికల ముందే ఫెడరల్ ఫ్రంట్పై ఆలోచన చేసిన కేసీఆర్ అప్పట్లో ప్రాంతీయ పార్టీల ముఖ్య నేతల్ని కలిశారు. ఇప్పుడు 2024 ఎన్నికలకు పీపుల్స్ ఫ్రంట్ ఏర్పాటులో బిజీ అవుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీలను కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీలను, ముఖ్యంగా రీజనల్ పార్టీలను ఒక్కతాటిపైకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ తనయుడు తేజస్వి యాదవ్తోనూ చర్చలు జరిపారు. సీఎం కేసీఆర్కు ఇటీవలే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం మద్దతు తెలిపారు. ఢిల్లీలో చర్చించాలని నిర్ణయించారు. వీరికి మాజీ ప్రధాని, జనతాదళ సెక్యులర్ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ కూడా కేసీఆర్కు ఫోన్ చేసి మద్దతు తెలిపారు. తమిళనాడు సీఎం స్టాలిన్తోనూ చర్చలు జరిపారు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరే కేసీఆర్ పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్ మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతానంటున్నారు. మరి ఈ పోరాటంలో ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది చూడాలి.